అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ పెండింగ్ బకాయిలపై సంచలనం ఒకటి రెండు వేల పంతొమ్మిది సెట్ల ప్రకారంగా బకాయిలు చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సమస్యను పరిష్కరించండి కొత్త ఈడీలకు ఈ వింతి ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు కోరారు ఆర్టీసీ హౌస్లో గురువారం ఈడీలుగా బాధ్యతలు చేపట్టిన రవ్ వర్మ చెంగల్ రెడ్డితో పాటుగా ఫైనాన్స్ అడ్వైజర్ సుధాకర్ను కలిసి వింతి పత్రాలు అందజేశారు ఉద్యోగుల భద్రతలపై ఐదేళ్ల క్రిందట ఇచ్చిన ఒకటి బై రెండు వేల పంతొమ్మిది అమలు చేయాలని డే అవుట్ నైట్ అవుట్ బిల్ చెల్లించాలని పీఆర్సీ రెండు వేల పదిహేడు బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు వాటిపై ఈడీలు సానుకూలంగా స్పందించినట్లు ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ రావు తెలిపారు ఆర్టీసీని అభివృద్ధి పదంలో నడిపేందుకు తమ సహకారం ఎప్పుడు ఉంటుందని ఏపీ పీటీడీ కార్మిక పరిషత్ అధ్యక్షుడు ఎస్వి శాశేఖరావు ఇతర నేతలకు ఈడీలకు తెలిపారు బాధ్యతలు తీసుకున్న కొత్త ఈడీలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఆప్సా కార్యవర్గం రాజీనామా చేయాల్సిందే సర్వసభ్య సమావేశంలో ఉద్యోగుల డిమాండ్ సో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆప్సా కార్యవర్గం మొత్తం రాజీనామా చేయాలని ఉద్యోగులను డిమాండ్ చేశారు సంఘ సభ్యుల ప్రయోజనాలను కాపాడలేకపోతున్నందున పదవుల నుంచి తప్పుకోవాలని సూచించారు రాష్ట్ర సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు ప్రభుత్వం మారిన తర్వాత సంఘం క్రియాశీలకంగా లేకపోవడం గత ప్రభుత్వంలో వెంకట్రామరెడ్డి ఒంటెద్ది పోగడలు పోయి ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టడంపై ప్రధాన చర్చ జరిగింది గత ఎన్నికల సమయంలో సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి వైకాపా తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి విచారణలో ఎన్నికల కోర్టు ఉల్లంఘించినట్లు తేరడంతో ఆయన ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే దీంతో కార్యవర్గ రాజీనామా చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని ఉద్యోగులు ఏకగ్రీవంగా స్పష్టం చేశారు అయితే కార్యవర్గం మొత్తం రాజీనామా చేసేందుకు అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి అంగీకరించలేదు తాను ఒకటినే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని కార్యవర్గం మొత్తం కొనసాగుతుందని సమాధానమిచ్చారు దీనికి సంతృప్తి చెందిన ఉద్యోగులు కార్యవర్గం మొత్తం రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు